ఆంధ్రప్రదేశ్ మైదాన ప్రాంతంలో కలిసి ఉన్న 5వ షెడ్యూల్ ప్రాంత భూభాగాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించి ఆదివాసీలకు న్యాయం చేయాలని రాష్ట్ర ఆదివాసీ జేఏసీ వైస్ చైర్మన్ ముడివం శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఆయన శుక్రవారం ఏవీ9 టీవీ ప్రతినిధితో మాట్లాడారు. ముడివం శ్రీనివాసరావు నా పేరు. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ వైస్ చైర్మన్ నేను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ వర్చువల్ విధానంలో సమావేశం అవటం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో జిల్లాల పునర్వ్యవస్థీకరణ గురించి చర్చించాం. ఏజెన్సీ ప్రాంతాన్ని 2 జిల్లాలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ ప్రతిపాదనని ఆదివాసీ జేఏసీ స్వాగతిస్తుంది. విజయనగరం జిల్లాలో పార్వతీపురం హెడ్ క్వార్టర్గా చేసిన మన్యం జిల్లాకి, అలాగే విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు ఆదివాసీ జిల్లాగా ప్రకటించడం హర్షించదగ్గ విషయం. అయితే ముఖ్యంగా రాష్ట్రంలోని ఏజెన్సీ అంతా కూడా ఆదివాసీ జిల్లాలుగా ఉండాలి, మైదాన ప్రాంతం ఉన్న జిల్లాల్లో ఏజెన్సీ ఉండకూడదు అని గట్టి నిర్ణయం ఒకటి తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మేము దఫాదఫాలుగా కొన్ని కార్యక్రమాలు చేయడానికి, కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా పశ్చిమ ఏజెన్సీ ప్రాంతాన్ని ఏలూరు జిల్లాలో కలుపుతూ ఒక ప్రతిపాదన చేశారు ప్రభుత్వం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. ఈ కలెక్టర్ గారి దృష్టికి ఈ విషయాన్ని మేము తీసుకుని వెళ్తాం. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవాల్సిన పాలసీ కాబట్టి మేము ముఖ్యమంత్రి గారు అలాగే గవర్నర్ గారిని కూడా కలవటం జరుగుతుంది. పశ్చిమ ఏజెన్సీని ఒక ప్రత్యేకమైన ఆదివాసీ జిల్లాగా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో 2014లో అప్పటి ప్రభుత్వం ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేయాలి అని రంపచోడవరం కేంద్రంగా ఈ తెలంగాణ నుంచి వచ్చిన విలీన మండలాలను కలుపుతూ పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాన్ని ఒక జిల్లా ఆదివాసీ జిల్లాగా ఏర్పాటు చేయడానికి అప్పుడు అభిప్రాయ సేకరణ జరిగింది. మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ అప్పుడు ఒక రంపచోడవరం అలాగే కేఆర్పురం ఐటీడీఎల్ మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని ఐటీడీఎల్ పరిధిని ఆదివాసీ జిల్లాలుగా ప్రకటించాలని మొత్తం ఒక 4 ఆదివాసీ జిల్లాలు ఏర్పాటు చేయాలని అప్పుడు గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది. శ్రీకాకుళం విజయనగరం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాన్ని ఒక ఆదివాసీ జిల్లాగా, అలాగే అరకు పాడేరు ప్రాంతాన్ని ఒక ఆదివాసీ జిల్లాగా, రంపచోడవరం చింతూరు ఈ 2 ఐటీడీఎల్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తే పశ్చిమ ఏజెన్సీలో ఉన్న ఈ విలీన మండలాలను కలుపుతూ ఒక జిల్లా ఏర్పాటు చేయాలని అప్పుడు 4 జిల్లాల కోసం డిమాండ్ చేయడం జరిగింది. ఆ విధంగా ప్రభుత్వానికి అప్పటి జేసీ గారు బాబురావు నాయుడు గారు నివేదిక ఇవ్వడం, జిల్లా ఏర్పాటు కోసం అన్ని రకాల ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్ళడం జరిగింది. కానీ కారణం తెలియదు అప్పుడు ఆగిపోయి, కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఆదివాసీ జిల్లాలు ఏర్పాటు చేయడానికి సుముఖంగా ఉన్నందున మేము ఒకటే ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం. 1874 బ్రిటిష్ ప్రభుత్వంలోనే ఏజెన్సీ జిల్లాల యాక్ట్ అనేది ఏర్పాటు చేసి ఏజెన్సీ అంతా ఒక జిల్లాలో ఉండాలని అప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవి చాలా కాలం వరకు కొనసాగించారు. 1917 అలాగే 1935 భారత ప్రభుత్వ చట్టం, వీటిలన్నింటిలో కూడా ఏజెన్సీ జిల్లాలను ప్రత్యేకంగానే ఉంచడం జరిగింది. దాన్ని కొనసాగించాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. 1950 రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాలు జిల్లాలు ఈ పునర్వ్యవస్థీకరణలో ఆదివాసులకు తీవ్రమైన అన్యాయం జరిగింది.
ఎప్పుడు పాత చట్టాలని కొనసాగించాలని ఉన్నప్పటికీ కూడా అలా చేయలేదు. కానీ ఇప్పుడు మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం, ఏజెన్సీ అంతా కూడా ఒక జిల్లాగా ఉండాలి, మైదాన ప్రాంతంతో కలపకూడదు. ఎందుకంటే ఇప్పుడు మన ప్రతిపాదనలో పేర్కొన్నారు ఇదంతా కూడా బెటర్ అడ్మినిస్ట్రేషన్ కోసం అని చెప్పి ప్రకటించారు. అలాగే ఆ ఏరియా డెవలప్మెంట్ కోసం జిల్లాని పునర్వ్యవస్థీకరణ ఇస్తున్నామని చెప్పి కూడా తెలియజేశారు. దీంట్లోనే చాలా స్పష్టంగా ఉంది, బెటర్ అడ్మినిస్ట్రేషన్ అంటే మైదాన ప్రాంతం అలాగే ఏజెన్సీ ప్రాంతం కలిపి ఉంటే అడ్మినిస్ట్రేషన్ సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడున్న చట్టాలు వేరు, మైదాన ప్రాంత చట్టాలు వేరు. కాబట్టి ఏజెన్సీ ప్రాంతాన్ని సపరేట్ జిల్లాలోనే ఉంచాలి, ప్రత్యేకమైన జిల్లాలోనే ఉంచాలి. ప్రత్యేకంగా పశ్చిమ ఏజెన్సీని ఒక జిల్లాగా ఏర్పాటు చేయడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా విశాలమైన ప్రాంతం. మనకి వేలేరుపాడు, కుకునూరు, అలాగే ఈ పోలవరం, పుట్టగడం, జీలుమెల్లి, ఈ మండలాలన్నీ కలిపితే ఒక చిన్న రాష్ట్రం, మన దేశంలో ఉన్న చిన్న రాష్ట్రం గోవా వైశాల్యంతో సమానంగా ఉంది. ఒక రాష్ట్రమే ఉన్నప్పుడు జిల్లా ఎందుకు ఏర్పాటు చేయకూడదని మేము గట్టిగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి, ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. ఏలూరు హెడ్ క్వార్టర్గా ఇక్కడ దీన్ని కానీ కలిపినట్టయితే ఇప్పటికే అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం. ఈ అధికారులకి చట్టాలు తెలియక, తెలిసినా కూడా అమలు చేయక చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మా ప్రాంతాన్ని ప్రత్యేకమైన ప్రాంతంగా, ఈ పశ్చిమ ఏజెన్సీని ప్రత్యేకమైన ప్రాంతంగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆదివాసులందరూ కూడా చాలా స్పష్టంగా ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ప్రతిపాదన చేసిందో దానికి హర్షం వ్యక్తం చేస్తూ మా పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆదివాసీలకు కూడా న్యాయం చేయాలని అటు శ్రీకాకుళం నుంచి ఇటు తూర్పుగోదావరి జిల్లా వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి పశ్చిమ ఏజెన్సీని ప్రత్యేకమైన జిల్లాగా ప్రకటించండి, లేని పక్షంలో రంపచోడవరం కేంద్రంగా ఒక జిల్లాను ఏర్పాటు చేసి ఈ పశ్చిమ ఏజెన్సీ అలాగే రంపచోడవరం, చింతూరు ఈ మూడు ఐటీడీఎల్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని, అలాగే పాడేరు అరకుని ఒక జిల్లా చేస్తే ఈ ఆల్రెడీ ప్రకటించిన శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతంలో ఉన్న ఏజెన్సీని మన్యం జిల్లాగా ప్రకటించిన మాకు అభ్యంతరం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఆదివాసీ సోదరులందరికీ తెలియజేసేది ఏంటంటే చాలా స్పష్టంగా ఎటువంటి అపోహలకి తావు లేకుండా మీరందరూ కూడా ఒక ఖచ్చితమైన ఒక డిమాండ్ని ప్రభుత్వం ముందు ఉంచడానికి మీరు రాతపూర్వకంగా జిల్లా కలెక్టర్ల గారికి, జిల్లా కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి, అలాగే ముఖ్యమంత్రి వారికి, గవర్నర్ గారికి కూడా లేఖలు రాయాలని మన డిమాండ్.